హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నోరూరించే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అది ఏంటంటే పానీపూరిలో నుంచి పూరీ తీసుకుని, పిజ్జాలో నుంచి ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఈ రెండింటిని కలగలిపి చేసిందే పిజ్జా పూరీ. నాకు తెలిసినంతవరకు పిజ్జా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ పిజ్జా పూరీలను ఇంట్లోనే అవెన్తో పని లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. పిజ్జా పూరీ అని పేరు చెప్పగానే మీకు కూడా తినేయాలన్నంత కోరిక కలిగిందా? అయితే ఈ వీడియోని చూడండి. ఫస్ట్ పొయ్యి వెలిగించి దానిపై ఒక ప్యాన్ పెట్టి అందులో జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని 1/2 కప్పు వేస్తున్నాను, అంటే 1 క్యాప్సికం సరిపోతుంది. ఆ తర్వాత 1/4 కప్పు స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ పచ్చివే, ఉడికించినవి కాదు. ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేయాలి, జస్ట్ 2 మినిట్స్ అంతే. టైం చూసుకుని జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలి, ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను 1/2 కప్పు వేస్తున్నాను, అంటే 2 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతుంది. ఉల్లిపాయలని కూడా యాడ్ చేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1-2 నిమిషాలు కూల్ అయిన తర్వాత 1 బౌల్లోకి తీసుకోవాలి. వీటిని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పును వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మయోనీస్ వేస్తున్నాను. 2 స్పూన్స్ మయోనీస్ వేయాలి. ప్లెయిన్ మయోనీస్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఫ్లేవర్డ్ మయోనీస్ అన్న యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత పిజ్జా సాస్ వేస్తున్నాను. పిజ్జా సాస్ కూడా 2 స్పూన్స్ వేయాలి. ఆ తర్వాత ఇందులో గ్రేట్ చేసిన చీజ్ని 1/4 కప్పు వేస్తున్నాను. చీజ్ వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పిజ్జా పూరీకి. ఒకవేళ మీ దగ్గర మొజరిల్లా చీజ్ ఉంటే దాన్నే యూజ్ చేసేయచ్చు. అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి రెడీ చేసిన ఈ స్టఫ్ని పక్కన పెట్టి 1 ప్లేట్లో ఫ్రైడ్ పూరీలను తీసుకోవాలి. ఈ పూరీలు కావాలంటే ఆల్రెడీ ఫ్రై చేసినవే మనకి మార్కెట్లో అమ్ముతారు, లేదంటే సూపర్ మార్కెట్స్లో పూరీలని అమ్ముతారు. అవి మనం తీసుకొచ్చి ఇంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు. నేను సూపర్ మార్కెట్ నుంచి పూరీలు తీసుకొచ్చుకుని ముందుగానే పూరీలని ఆయిల్లో ఫ్రై చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. మీకు ముందుగానే చెప్పాను కదా, నేను అవెన్లో పెట్టకుండా పొయ్యి మీదనే పిజ్జా పూరీలను రెడీ చేసి చూపిస్తాను. సో అందుకు గాను 1 స్టీల్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ పూరీలన్నీ కూడా 1 స్టీల్ ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, 1 పూరీని తీసుకుని పానీపూరికి ఏ విధంగా అయితే హోల్స్ చేస్తామో అలాగా పూరీలన్నిటికీ హోల్స్ చేసి పెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఒక్కసారిగా పూరీలను గట్టిగా నొక్కారంటే వాటి షేప్లే మారిపోతాయి. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ పూరీ లోపల పట్టే విధంగా హోల్స్ని పెద్దవిగా చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా అన్ని పూరీలకి ఒకే విధంగా హోల్స్ చేసి పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న స్టఫ్ పూరీ లోపల పెట్టే ముందుగా మనం ఇంకొక పని చేయాలి. అదేంటంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి దానిపైన 1 పెద్ద కుకింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఇలాంటి రింగ్ షేప్లో ఉన్న ఏదైనా ఉంటే అది దాంట్లో పెట్టుకోవాలి, లేదా 1 గిన్నె కానీ 1 గ్లాస్ కానీ ప్లేట్కి సపోర్ట్ ఇచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి
మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు పూరీలో స్టఫ్ పెట్టేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పూరీని తీసుకుని అందులో నిండుగా స్టఫ్ పెట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ కనుక పిల్లలకి చేసి పెడితే వాళ్ళు మీకు ఫిదా అయిపోతారు. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా ట్రై చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని పూరీల్లోనూ స్టఫ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క పూరీ పైన గ్రేటెడ్ చీజ్ని వేస్తున్నాను. చీజ్ అంటే ఇష్టపడే వాళ్ళుంటే, ఐ మీన్ నాలాగా, ఇంకొంచెం ఎక్స్ట్రా చీజ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ప్లేట్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకోవాలి. అలానే మీడియం ఫ్లేమ్లో ఈ చీజ్ కరిగేంత వరకు ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చీజ్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ని తీసేయాలి. ఈ పిజ్జా పూరి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. సో వేడివేడిగా ఉన్నప్పుడే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అరేంజ్ చేసుకోవాలి. చివరిగా వీటిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఆరిగానోతో డెకరేట్ చేస్తే చాలు. హాట్ హాట్గా నోరూరించే పిజ్జా పూరి రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది ఈ రెసిపీ, మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.